తెనాలి రామకృష్ణుడు ఒకనాడు పని మీద బయటికి వెళ్ళవలసి వచ్చింది. అలా ప్రయాణం చేస్తూ ఉండగా అతనికి ఇద్దరు పాఠశారులు కనిపించారు. వారు అంతకుముందు సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేశారు. అలా రామకృష్ణుడు వారితో కలిసి ప్రయాణం చేస్తూ ఉండగా వారు అంతకుముందు యుద్ధంలో వారు చేసిన ధైర్య సాహసాల గురించి మాట్లాడుకొనసాగారు. అందులో ఒకడు, ఒకసారి నేను యుద్ధం చేస్తూ ఉండగా ఒక్కసారిగా నా ఎదురు 10 మంది అవతల వైపు సైనికులు నా చుట్టుముట్టి నాపై దాడి చేశారు. నా చేతిలో ఉన్న కత్తి తప్ప ఏమీనూ లేదు. వెంటనే ఆ పక్కనే ఉన్న విరిగిన చక్రం తీసుకుని వారిపై ఎదురు దాడి చేశాను. మొత్తం ఆ 10 మంది అక్కడికక్కడే చనిపోయారు అని చెప్పాడు. రెండవవాడు, నేను కూడా ఒకసారి ఇలాంటి ప్రమాదాన్నే ఎదుర్కొన్నాను. ఒకసారి నేను యుద్ధం చేస్తుండగా నా వెనుక వైపు నుంచి ఒకడు వచ్చి కత్తితో నన్ను పొడవబోయాడు. నేను వెంటనే పక్కకు జరిగి వాడిని నేను యుద్ధం చేస్తున్న వాడిపై తోసేశాను. దానితో ఇద్దరూ ఒకరికొకరు పొడుచుకుని అక్కడికక్కడే చనిపోయారు అని చెప్పాడు. ఈ విధంగా వారు అనుభవాలను మాట్లాడుకుంటూ వెళ్తూ పక్కనే ఉన్న తెనాలి రామకృష్ణుడి వైపు చూశారు. వారిద్దరూ రామకృష్ణుడితో, మీరు కూడా ఇలాంటి సాహస కృత్యాలు ఏమైనా చేశారా అని అడిగారు. దానికి తెనాలి, ఓ నేను కూడా ఇలాంటి సాహస కృత్యాలు ఎన్నో చేశాను అని చెప్పాడు. ఓహో, మీరు కూడా చేశారా? అయితే మీ ధైర్య సాహసాలు వినాలని మాకు కోరికగా ఉంది, కొంచెం చెప్తారా అని అడిగారు. దానికి రామకృష్ణుడు, అలాగే చెప్తాను అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఒకసారి నేను దూర ప్రాంతం ప్రయాణం చేయవలసి వచ్చింది. అలా ప్రయాణం చేస్తూ చేస్తూ ఒక అడవి మధ్యలోనికి చేరుకున్నాను. ఇంతలో అక్కడకు దూరంగా ఒక గుడారం కనిపించింది. ఆ అడవిలో ఎవరిది గుడారం అనుకుంటూ నెమ్మదిగా గుడారంలోనికి ప్రవేశించాను. అక్కడున్న చాపపై ఒక పెద్ద మనిషి పడుకుని ఉన్నాడు. నేనతనిని గుర్తుపట్టాను. అతను అతి పెద్ద గజదొంగ. ఎంతో మందిని ఎన్నో సంవత్సరాలుగా పీడించుతున్న గజదొంగ అని చెప్పి ఆ సైనికుల వైపు చూశాడు రామకృష్ణుడు. వెంటనే ఆ సైనికులు, తర్వాత ఏం జరిగింది, మీరేం చేశారు అని అడిగారు. నేను నెమ్మదిగా ఆ పక్కనే ఉన్న కత్తిని తీసుకుని అతని దగ్గరగా జరిగి అతని కాలి బొటనవేలు కోసి అక్కడి నుంచి పరుగు పెట్టాను. అయ్యో, ఎంత పనిచేశారు! అలా దొరికిన వ్యక్తి తల తీయకుండా కాలి బొటనవేలు మాత్రమే కోసుకుని వస్తారా అనేసరికి తెనాలి, ఏం చేయను, అప్పటికే ఎవరో అతని తల తీసేసి ఉన్నారు.
అనేసరికి ఆ భటులు అవాక్కయ్యారు.